హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైతామృతం ఛానల్. ఈరోజు మనం వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు వంకాయ, పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కొన్ని పెరుగు. తయారు చేసే విధానం, ముందుగా వంకాయని బాగా కాల్చుకొని ఇలా వాడుని తీసి పక్కన పెట్టుకోవాలి. వాడు ఇంకా అతుక్కుని ఉంటుంది కాబట్టి కొంచెం కడుక్కుంటే కూడా మంచిదే. తర్వాత ముచ్చుకొని తీసుకొని దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసి అందులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ముందుగా సిద్ధం చేసుకున్న పోపులు కూడా అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మనకు కావాలంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవచ్చు. కారం కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. ఇలా ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయని మ్యాష్ చేసుకొని పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు, పసుపు, ఇంకొంచెం కొత్తిమీర, అలాగే వేయించుకున్న పోపును వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేసుకుంటే మంచిది. మీకు ఎంత కావాలనుకుంటే అంత పెరుగును వేసుకొని బాగా కలుపుకోండి అన్నిటికీ కలిసేలాగా. అంతే ఫ్రెండ్స్, వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.